అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్లో భాగంగా మనం ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ ఒక టాపిక్ కంప్లీట్ చేసేసాం. సో ఇప్పటికే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. వాటితో పాటు మనకి ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ప్రాక్టీస్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాం కాకతీయ అకాడమీ పబ్లికేషన్స్లో. సో అది కూడా తీసుకోండి, ఎందుకంటే అందులో ఏకంగా 200 బిట్స్ ఉన్న ప్రాక్టీస్ మీద కరెక్ట్గా 1 డే పాటు కూర్చొని 200 బిట్స్ ఆఫ్టర్ ఈ 4 క్లాసెస్ చెబుతాను నేను. ఇవి ఏవి? లాజికల్ రీజనింగ్. ఫస్ట్ 1 అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ నిన్నే, ఇప్పుడు అజంప్షన్స్ మాట్లాడుతున్నాను నేను. 4 క్లాసులు అయిపోయిన తర్వాత 200 బిట్స్ ఉన్నాయి అందులో. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, 1 డే పోయినా పర్లేదు. 6 మార్కులు వచ్చి పాకెట్లో పడితే ఒకే రోజు క్లారిటీ వస్తే అంత విలువైన కాన్సెప్ట్స్ ఇవి. వీటిని లైట్ తీసుకొని మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకూడదు. పై పైన నేర్చుకొని నేను అవును కదంటే మీరు అవునని అలా ఫీల్ అయితే మాత్రం ఎగ్జామ్లో మార్కులు రావు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ నువ్వే చదవాలా, ఆప్షన్స్ నువ్వే చూడాలా, అండ్ థింకింగ్ కూడా నువ్వే చేయాలా, అండ్ అర్థం చేసుకోవాల్సిన నువ్వే కదా. ఇన్ని జరగాలంటే నువ్వు ముందు ప్రాక్టికల్గా చూడాలి వాటిని. కాబట్టి క్లాస్ విన్నింగ్ ఆ తర్వాత ఈ ర్యాపిడ్ రివిజన్ ఎంతసేపు ఉండదు, హాఫ్ అన్ అవరే కదా. ఇది అయిపోయిన తర్వాత ప్రాక్టీస్కి సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ రిలీజ్ చేస్తాం కాకతీయ అకాడమీ పబ్లికేషన్స్లో. అది పర్చేజ్ చేస్తే అందులో మీకు స్టార్టింగ్ ఉన్నాయి 200 బిట్స్ ప్రాక్టీస్కి. ఓకే, మరి వచ్చేస్తున్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, తెలుగులో ప్రకటనలు ఊహనలు అంటారు. ఓకే, మరి చూసేద్దాం మనం ఊహనలు అంటే ఏంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుందో చెబుతాను చూడండి. ఊహన అంటే అసలు ఒక వ్యక్తికి, ఒక యాస్పిరెంట్కి వచ్చేసరికి, ఒక అభ్యర్థికి వచ్చేసరికి కనీసం ఆలోచించడం. అది కూడా ఎలాగా, ఇక్కడ ఆ వ్యక్తి కూర్చొని ఇంకెక్కడో జరిగినటువంటి మ్యాటర్ని ఒక పాజిటివ్ వేలో ఊహించగలుగుతున్నాడా లేదా. అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తికి న్యూజిలాండ్లో భూకంపం సంభవించింది అనగానే అక్కడ జరిగిన మ్యాటర్ని ఇక్కడ కూర్చొని ఊహించగలగాలి. అది కూడా నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. ఆ నేచర్, ఊహించే నేచర్ అసలు ఈ అభ్యర్థిలో ఉందా లేదా. ఎందుకంటే మీకు తెలుసు ఇవన్నీ సెన్సిటివ్ స్కిల్స్ అంటారు. ఊహించడం, వాదించడం, అలాగే తీర్మానంకి రావడం, కన్క్లూజన్కి రావడం, అలాగే కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇవి ఎవ్రీ పర్సన్స్లో ఉండేటువంటి ఏంటిది సాఫ్ట్ స్కిల్స్ అంటారు వీటిని. ఇవి ఉంటే మాత్రమే చాలా ఈజీగా, ఐ మీన్ అండ్ సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి సిలబస్లో తీసుకొచ్చారు ఇక మొదలు పెడుతున్న అజంప్షన్స్, ఊహనల గురించి. ఇప్పుడు చూడండి, ఇవి చెయ్యాలి అంటే కొంత క్లారిటీ ఉండాల. ఊహించడానికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. నువ్వు ఊహించాల్సిన పనిలే, ఆప్షన్స్లో వాళ్ళే ఊహించి పెడతారు ఇది రైటో రాంగ్ అని చెబితే సరిపోతుంది. సో అందులో భాగంగా మనకి అజంప్షన్స్లో రూల్ నెంబర్ 1 మాట్లాడుతున్నారు చూడండి. రూల్ నెంబర్ 1 ఏంటంటే అజంప్షన్, ఊహించడం అనేది స్టేట్మెంట్ అవ్వకూడదు. స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి, ఈ వ్యక్తి చాలా మంచివాడు కాదు, ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు, ఈ రోడ్డు మంచిది కాదు, వీటిని స్టేట్మెంట్స్ అని పిలుస్తారనమాట. సో నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఇది రైట్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ అని చెప్పేసి, వాటిని స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. అజంప్షన్, ఊహించడం అంటే ఎట్టి పరిస్థితులు ఏమవ్వకూడదు స్టేట్మెంట్. ఎందుకంటే నువ్వు చూసిన మ్యాటర్ కాదు ఊహించడం అంటే, జరిగిందేమో, అవునేమో, అవుతుందేమో, ఇది ఊహించడం అంటే. స్టేట్మెంట్ అంటే మంచివాడు నువ్వే చెప్పేసాక ఇంక దాంట్లో ఊహించడం ఏముంది, మంచివాడని చెప్పే ఇంకేం ఊహిస్తావు అందులో. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏం కాకూడదు, అజంప్షన్ అనేది స్టేట్మెంట్ కాకూడదు అనమాట. అలాగే సెకండ్ 1 చూడండి, అజంప్షన్స్ లో రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటంటే అజంప్షన్ అనేది కన్క్లూజన్ అవ్వకూడదు, అంటే తీర్మానం అవ్వకూడదు. అంటే అజంప్షన్ అనేది ఇది గుడ్ ఇది బ్యాడ్ ఇలా చెప్పకూడదు, ఇది గుడే చాలా మంచిది, ఇది చాలా మంచి వ్యక్తి అని ఫైనల్ డెసిజన్ రాకూడదు నువ్వు. అంటే స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అతనికి సంబంధించిన ఫైనల్ డెసిజన్ కూడా నువ్వు రాకూడదు. ఒక విషయం గురించి స్టార్టింగ్, ఈ దేశం మంచిది కాదు, లేదా ఈ దేశం ఇండియా నిజంగా గుడ్ మాస్టర్, ఇండియా నిజంగా మంచిదేనా, ఇది స్టేట్మెంట్. ఓకేనా? ఫైనల్ డెసిజన్ ఏంటి, ఇండియా చాలా మంచిది, ఇది కన్క్లూజన్. ఈ రెండు అవ్వకూడదు అనమాట దేంట్లో, అజంప్షన్స్లో. ఇక రూల్ నెంబర్ 3కి వస్తున్నాం అనమాట. అజంప్షన్స్లో రూల్ నెంబర్ 3 ఏం చెబుతుంది, ఏం చెబుతుంది అంటే మిస్ అయిన లింక్ అయి ఉండాలి. అజంప్షన్ అనేది ఆ మ్యాటర్లో మిస్ అయిన లింక్. మిస్ అయిన లింక్ అంటే ఏంటో చెబుతాను చూడండి. ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఓకే, అలాగే ఈ వ్యక్తి మంచి మార్కులు సంపాదించాడు పరీక్షలో, మధ్యలో ఏదో మిస్ అయింది. ఈ వ్యక్తి మంచివాడు, మంచి మార్కులు సంపాదించాడు, మధ్యలో ఏం జరిగి ఉండి ఉంటుంది, అతను బాగా హార్డ్ వర్క్ చేశాడేమో
అర్థమవుతుందా? ఎగ్జామ్ కోసం బాగా చదివాడేమో, వీటిని ఊహనలు అని పిలుస్తారు. అంటే మిస్ అయిన లింక్ అంటే ఇటు స్టేట్మెంట్కి అటు కన్క్లూజన్కి మధ్యలో మిస్ అవుతుంది మ్యాటర్, ఆ మ్యాటర్ని ఏమంటారు మిస్ అయిన లింక్ అంటారు. కన్ఫామ్గా అజంప్షన్ అనేది ఆ మిస్ అయిన లింకే అవ్వాలి. స్టేట్మెంట్ అవ్వకూడదు, కన్క్లూజన్ అవ్వకూడదు, మధ్యలో మిస్ అయిన లింకే అయి ఉండాలి. ఇక రూల్ నెంబర్ 4కి వస్తున్నాను. అజంప్షన్ అనేది మ్యాక్సిమం నెగిటివ్గా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి, నీకు ఒకరికి వచ్చి మ్యాటర్ చెబితే నువ్వు ఊహించమని చెప్పారు కానీ ఒక యాక్సిడెంట్ జరిగిందని నీకు చెప్పారు అనుకోండి, ఎక్కువ మంది చనిపోయారేమో, లేకపోతే ఎక్కువ నష్టం జరిగిపోయిందేమో, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు మనలో. సో ఒక యాస్పిరెంట్గా మనలో నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. కాబట్టి ఊహించేటప్పుడు మ్యాక్సిమం నెగిటివ్గా ఊహించకండి. ఓకేనా? ఈ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, ప్రెజెంట్ ఐసీయూలో ఉన్నాడు, మధ్యలో ఏం జరిగి ఉండాలి, ఈ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, మేబీ ఏమై ఉంటుంది, ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చు, ఐసీయూలో పెట్టారు, ఇది మంచి ఊహ, ఈ వ్యక్తి చనిపోతాడు. ఇదేంటి నెగిటివ్, అంటే ఊహించేటప్పుడు నెగిటివ్గా ఊహించకండి. ఓకే, 4 రూల్స్ అయితే మైండ్లో ఉంచాల. రూల్ నెంబర్ 1 గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో స్టేట్మెంట్ అవ్వకూడదు. నిజంగా మంచిదేనా? ఇవి అవ్వకూడదు. అలా కన్క్లూజన్ చాలా మంచిది, ఇది కూడా అవ్వకూడదు. మధ్యలో మిస్ అయిన లింక్ మంచిది అని చెప్పడానికి, మంచిదని కన్క్లూజన్ రావడానికి మధ్యలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇండియా యొక్క కల్చర్ కానీ, ఇండియా యొక్క భిన్నత్వంలో ఏకత్వం కానీ, ఇవన్నీ చెప్పాలి మీరు, అప్పుడే కదా ఊహన అవుతుంది. సో మిస్ అయిన లింక్ చెప్పాలి తప్ప స్టేట్మెంట్ చెప్పకూడదు, కన్క్లూజన్ చెప్పకూడదు. రూల్ నెంబర్ 4 మ్యాక్సిమం నెగిటివ్గా అయితే ఉండకుండా చూసుకోండి చాలు. సో ఇవి నేర్చుకున్నాక ఒక్కసారి అప్లై చేద్దాం. ఈరోజు ర్యాపిడ్ రివిజన్లో భాగంగా సెకండ్ వీడియోలో వచ్చేసరికి అజంప్షన్స్ యొక్క రూల్స్ నేర్చేసుకున్నాం. ఇక క్వశ్చన్స్లోకి వచ్చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, జయా పబ్లికేషన్, కీవర్డ్స్ ఉంటాయి ఇందులో. జయా పబ్లికేషన్ ప్రచురించిన పుస్తకం ఉపాధ్యాయులు లేనప్పుడు, ఓకే, వీటిని కీవర్డ్స్ అంటారు. ఉపాధ్యాయులు లేనప్పుడు తార్కికం అధ్యయనం, తార్కికం అంటే రీజనింగ్, అధ్యయనం అంటే స్టడీ. సో తార్కికం అధ్యయనం చేయడానికి మరియు సామాన్యులకు, నార్మల్ పీపుల్కు కూడా, సామాన్యులకు మార్గనిర్దేశకం చేసేందుకు ఉద్దేశించబడినది. స్టేట్మెంట్ చదివేటప్పుడు కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఇది ఒక పబ్లికేషన్ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. అది కూడా టీచర్స్ లేనప్పుడు కూడా రీజనింగ్ నేర్చుకోవడానికి ఏంటంట, మరియు నార్మల్ వ్యక్తులకి కూడా క్లారిటీ అంటే ఈ పుస్తకం అనేది అని చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఊహించాలి, ఏమని, పుస్తకం మంచిదా చెడ్డదని కాదు, వాళ్ళు చెప్పిన మాటల్లో ఏదో మిస్ చేశారు. ఈ పబ్లికేషన్ పుస్తకం చాలా మంచిది, టీచర్ లేకపోయినా నార్మల్ స్టూడెంట్ కూడా అర్థమైపోతాడు. మధ్యలో ఏం జరిగి ఉంటుంది, మేబీ ఆ పుస్తకం అంత మంచిదేమో, మేబీ టీచర్లు అందుబాటులో లేరేమో, వీటిని మీరు ఊహించాలి. బయట విషయాలు ఊహించకూడదు. ఈ స్టేట్మెంట్లో మ్యాటర్లో మధ్యలో సమ్ డేటా మిస్ అయింది, అది ఊహించాలి. చూడండి, అజంప్షన్ 1, తార్కికం ఒక పుస్తకం సహాయంతో నేర్చుకోవచ్చు. ఊహించండి, మీరే చూడండి, ఈ పబ్లికేషన్ ప్రచురించిన పుస్తకం కాస్త టీచర్ లేకపోయినా నార్మల్ వ్యక్తికి కూడా అర్థమవుద్దండి. అర్థం ఏంటి, ఏమై ఉండొచ్చు, ఆ పుస్తకంతో డైరెక్ట్గా రీజనింగ్ నేర్చేసుకోవచ్చేమో అని ఆ పుస్తకమే చెబుతుంది ఆ స్టోరీలో. బయట విషయాలు వద్దు, ఈ మ్యాటరే చెబుతుంది ఆ పుస్తకం సహాయంతో నేర్చుకోవచ్చు అని టీచర్ లేరని చెప్పారు కదా, నార్మల్ వ్యక్తులు కూడా అర్థమవుతుంది. అర్థం ఏంటి, అందరికీ అర్థమవుతుంది ఆ పుస్తకం. కాబట్టి ఫస్ట్ 1 రైట్, బాగానే ఊహించారు. సెకండ్ అజంప్షన్ 2, తార్కికం ఉపాధ్యాయుడు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పుడు నిజంగా రీజనింగ్ టీచర్ అందరికీ అందుబాటులో ఉండుంటే ఈ పబ్లికేషన్ అలా చెప్పుండేవారు కాదు. ఓకే, అందుబాటులో లేరు కాబట్టి కొంతమంది నార్మల్గా ఇంటికాడికి వచ్చి చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి రీజనింగ్ టీచర్ అందుబాటులో లేడని కాబట్టి కదా ఈ పబ్లికేషన్ ఏమని చెప్పింది, టీచర్ అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఈ పుస్తకం అనేది చాలా వరకు యూజ్ అవుద్దని మనతో చెప్పారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఏమో ఏమైంది, బోత్ ఆర్ ఫాలోస్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం మనం, ఈ రెండు అయిపోయినాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2కి వస్తున్నాం. స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ ఏం చెప్పారు, నీ యొక్క పిల్లవాడిని నిపుణుడైన వైద్యుడితో ఒకసారి పరీక్షించమని XY చెబుతుంది. కీవర్డ్స్ అండర్లైన్ చేయమని చెప్పాను. ఫస్ట్ 1, మీ యొక్క పిల్లవాడిని ఒక ఫేమస్ ఆర్ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించమని ఎవరు చెప్పారు, XY చెప్పింది అనేది స్టోరీ. ఊహించాలిగా మీరు, ఊహించండి, XY చెప్పిందంట మీ పిల్లవాడిని ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని. ఓకే, ఇక్కడ చూడండి ఎలాగొన్నాయి ఆప్షన్స్. X చెప్పేది Y వినదు. ఫస్ట్ వర్డ్ ఇందాక చెప్పాను నెగిటివ్ ఉండకూడదు అని, ఇలా వినదు, చేయదు, కుదరదు, నా ఇష్టం, నా ఊరు, ఈ మాటలు కుదరవు ఇక్కడ.
ఎందుకని నువ్వు ఒక యాస్పిరెంట్, నార్మల్ వ్యక్తి కాదు ఇక్కడ. సో ఏదైనా సరే కన్విన్స్ చేసుకున్న నేచర్ నీలో ఉండాలి, అదే అడుగుతున్నారు నేను నుంచి. సో వినదు నెగిటివ్ వర్డ్, పోనీ వింటుందా ఏమో, అసలు స్టోరీలు ఎక్కడ వింటుందని చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఊహించాలి, ఏమని ఊహించాలి తెలుసా నీకు, మీరే చూడండి. ఒకవేళ మీ పిల్లవాడిని, ఓకే, పక్కింటి వాళ్ళు వచ్చి మీ పిల్లవాడిని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి, ఫేమస్ డాక్టర్ అని చెప్పారు అనుకోండి, నీకు ఎంత కోపం వస్తుంది? ఎందుకని మా పిల్లవాడు మంచివాడు కాదా, మా పిల్లవాడికి ఏమైనా మెచ్యూరిటీ లేదా, మా పిల్లవాడు ఇంటెలిజెంట్ కాదని కోపం వస్తుందా లేదా అంటే అది నెగిటివ్. కానీ మీరేం ఊహించాలి తెలుసా, ఇలా ఒకరు వచ్చి ఒకరు చెబుతున్నారంటే అర్థమేంటి తెలుసా మీకు? ఇందులో అసంప్షన్స్లో నువ్వు వెళ్ళి అడిగితేనే అలా చెబుతారు. అంటే నువ్వే ముందెళ్ళి అడిగావేమో ఏమని, మా పిల్లవాడికి ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గడం లేదని. అప్పుడు నీతో చెబుతున్నారు వాళ్ళు, ఒక మంచి డాక్టర్ చూపించవచ్చు కదా అని. దాని అర్థం అదే. సో కన్ఫామ్గా పాజిటివ్ నేచర్లో ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఎలా ఊహించాలా ఊహన అంటే మిస్ అయిన లింక్. అందుకే రెండు వాది రైట్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ఈ ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరు చెప్తారు? మామూలుగా డాక్టరే చెప్తాడు. ఓకే, మనం సరిగ్గా ఊహించండి. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? ఈ ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పేస్తారు వాళ్ళే, ఇది కీవర్డ్స్. ఇప్పుడు అజంప్షన్ 1, ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చని ఒకటి, ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయలేమని మరొకటి చెబుతున్నారు. మీరే ఊహించండి, డాక్టర్ ఎప్పుడు చెబుతాడు మీతో ఏమని ఆపరేషన్ చేయవచ్చు అని? ఈ స్థితిలో నువ్వు వెళ్ళి డాక్టర్ ముందు కూర్చొని, ఇది నా పరిస్థితి, నా పరిస్థితులు ఇప్పుడు ఆపరేషన్ కనీసం సరిపోతానా అని అడిగితేనే నీకు చెప్పేది. కాబట్టి డాక్టర్ కన్ఫామ్గా నువ్వు అడిగితేనే చెబుతాడు. కాబట్టి నువ్వు ఈ స్థితిలో రోగికి ఆపరేషన్కి ఎలిజిబుల్ అని చెబుతుంది స్టోరీ, అది ఊహించాలా? ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయలేం, చేయొచ్చు అని చెబుతుంటే మరలా చేయలేమంటారేంటి? కాబట్టి ఊహన అనేది కొంచెం పాజిటివ్ నేచర్లో ఉండాలి. ఇక్కడికి మనకి థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ స్టేట్మెంట్, భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్రకు ఉత్తమమైన సాక్ష్యం పశ్చిమములో ఆయుర్వేద ఔషధాలకు పెరుగుతున్న ప్రజాదరణ. కీవర్డ్స్ ఉంటాయి కదా, భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్రకు, కీవర్డ్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఉత్తమమైన సాక్ష్యం, బెస్ట్ ప్రూఫ్ ఏదైనా ఉంది అంటే పశ్చిమం అంటే ఎక్కడా, ఎంతకీ సరిగ్గా కొంచెం వైడ్ టర్మ్స్ మీనింగ్ తెలియాలి మీకు. ఎందుకని గ్రూప్ టీ ఆస్పిరెంట్ మీరు చిన్నపిల్లలు కాదు. వెస్ట్రన్ కంట్రీస్ అంటారు పశ్చిమం అంటే, పశ్చిమ దేశాలను పిలుస్తారనమాట. లైక్ యూరోపియన్ దేశాలు, అమెరికన్ దేశాలు, వాటిని వెస్ట్రన్ కంట్రీస్ అని పిలుస్తారు. సో ఆ దేశాలలో ఆయుర్వేద ఔషధాలకు పెరుగుతున్న ప్రజాదరణ అన్నారు. అంటే భారతదేశం అనేటువంటి గొప్ప సంస్కృతికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు చెబుతుంది ఏంటి తెలుసా మీకు, ఇంతకీ పశ్చిమ దేశాల్లో పెరుగుతున్న ఆయుర్వేద ఔషధాలకి ప్రజాదరణ, డిమాండ్ ఆర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు చూద్దాం, చూడండి అజంప్షన్ 1, ఆయుర్వేద మందులు భారతదేశంలో ప్రాచుర్యం పొందలేదు. అసలు స్టోరీయే ఇండియా లోపల గురించి కాదు. ఎక్కడ గురించి? అది పశ్చిమ దేశాల్లో ప్రజాదరణ గురించి. మరి ఇండియా లోపల ప్రజాదరణ పొందారా అవన్నీ అవుట్ ఆఫ్ డేటా కదా, అవుట్ ఆఫ్ డేటా ఉండకూడదు కదా. అందుకే తీసేసాను ఫస్ట్ 1. ఇది ఇండియా లోపల గురించి మాట్లాడడంలా, ఇండియా బయట గురించి మాట్లాడుతున్న ఆ మందుల గురించి. రెండోది అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్. స్టోరీ ఆయుర్వేద మందులు అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి మాట్లాడతారేంటి వీళ్ళు? అంటే రెండు అవుట్ ఆఫ్ డేటాలో ఉన్నాయి అవి. సో బోత్ ఆర్ రాంగ్. నెక్స్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, స్టేట్మెంట్, ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అదేంటది? ఇప్పుడు మీరు ఊహించాల, మంచివాడు ఫెయిల్ అవ్వడు, ఈ కొటేషన్ చెప్పకూడదు ఇక్కడ, అర్థమవుతుంది కదా. స్టేట్మెంట్లో మిస్ అయిన మ్యాటర్ మీరు ఊహించాల ఏమని, ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయి పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. స్టోరీ పోటీ పరీక్షల, కాలేజ్ పరీక్షల, స్కూల్ పరీక్షల ఇవి కాదు స్టోరీ. తెలివైన వాడు ఫెయిల్ అయ్యాడు, మధ్యలో ఏదో జరిగింది అది నువ్వు ఊహించాలి. అంతేగాని స్పెషల్గా పోటీ పరీక్ష నీకు ఎక్కడ చెప్పాల స్టోరీలు, అందుకే ఇది రాంగ్ అవుతుందండి. సెకండ్ 1, చాలా తెలివైన వాడు పరీక్షలో ఫెయిల్ అవ్వరు. ఫెయిల్ అయ్యాడని చెబితే మరలా ఫెయిల్ అవ్వడం నువ్వు చెబుతున్నావేంటి? స్టోరీ అది కాదు, ఊహించమని చెప్పారు తప్ప ఉన్న వాటికి కొటేషన్ చెప్పమనడం వల్ల నీతో సొంత కొటేషన్స్. స్టోరీ ఏం చెబుతాను చూడండి, ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు. మీరే ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ ఊర్లో కానీ ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు ఎప్పుడు అంటారు? పుట్టిన వెంటనే అంటారు ఏమైనా? అనరు కదా. నువ్వు చేసే పనులు బట్టి, నీకు ఇంతకుముందు స్కూల్లో వచ్చిన మార్కులు బట్టి అప్పుడు నీకు ఆ పేరు ఇస్తారు ఏమని, చాలా తెలివైన వాడే ఈ అబ్బాయి అని. అవునా? కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
అంటే గతంలో నువ్వు బెస్ట్ను ప్రూవ్ చేసుకున్నావు, ఇప్పుడు ఫెయిల్ అయ్యవంటే మధ్యలో ఏం జరిగి ఉండాలా? నువ్వు ఆ పరీక్షకి సరిగ్గా చదవలేదేమో, లేదా ఆ పరీక్షలో నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అందువల్ల ఫెయిల్ అయ్యి ఉంటావు. తెలివైన వాడివే, ఈ ఒక్క పరీక్ష కానీ ఫెయిల్ అయ్యింది అలా ఊహించాలి తప్ప. అంతేకాని తెలివైన వాళ్ళు ఫెయిల్ అవ్వరు. ఎందుకు ఫెయిల్ అవ్వరు? తెలివైన వాళ్ళు చెబుతున్నారు ఫెయిల్ అయ్యారని చెప్పేసి. రెండవదోసరికి నువ్వు ఎంత తెలివైన వాడైనా కూడా ఆ ఎగ్జామ్ నుంచి చదవకపోతే ఆ ఎగ్జామ్ సిలబస్ నువ్వు ఫెయిల్ అవుతావు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఊహన అనేది మిస్ అయిన లింక్ అవ్వాలి తప్ప కొటేషన్ చెప్పకూడదని చెప్పాను కదా. బోత్ ఆర్ రాంగ్. అది క్వశ్చన్ నెంబర్ 6కి వస్తున్న స్టేట్మెంట్. 27 ఏళ్ల కారాగార వాసం నెల్సన్ మండేలాను ప్రెసిడెంట్ను చేసింది. అందరికీ తెలిసిందే ఇప్పుడు నిజమా కాదా అవన్నీ వద్దు. 27 సంవత్సరాల మీరు వచ్చి 28 సంవత్సరాలు అన్నారనుకోండి, అవన్నీ ఎవరికి కావాల్సిన పనిలే. నెల్సన్ మండేలా జైల్లో ఉన్నాడని తెలుసు మీకు. నల్లజాతి పీపుల్ కోసం పోరాడని తెలుసు. అతను 27 ఇయర్స్ పాటు జైల్లో ఉన్నాడని చెప్పేసి చెబుతున్నారు. ఆ జైల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే అతను ఏకంగా ప్రెసిడెంట్గా మార్చిందని చెబుతున్నారు ఊహనలు. 27 ఏళ్ల కారాగారంలో ఉన్న ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారు? మ్యాటర్ అది కాదు. అతను 27 ఏళ్ళు జైల్లో ఉండి ప్రెసిడెంట్ అయ్యాడు అంటే ఆ జైల్లో ఏదో ఇతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అది మీరు ఊహించాలి తప్ప మిగిలిన వాళ్ళ గురించి చెబుతారేంటి? అవుట్ ఆఫ్ డేటా. ప్రెసిడెంట్ అవ్వాలంటే కారాగార వాసం ఒక అర్హత. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎలిజిబిలిటీ మాట్లాడడంలే, అతను జైల్లో ఉన్న తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు అంటే మధ్యలో అతను ప్రెసిడెంట్ అవ్వడానికి కావాల్సిన అర్హత లేదో సాధించాడనమాట. ఏమై ఉండొచ్చు, ప్రజల గురించి తెలుసుకుని ఉండొచ్చు, ఏమైనా విషయాలు రీసెర్చ్ చేసి ఉండొచ్చు, లేదా పుస్తకాలు రాసి ఉండొచ్చు, ఇలా అతను పోరాడినట్టున్నాడు అవి చెప్పాలి తప్ప ఇవన్నీ చెబుతారంటే. సో అవుట్ ఆఫ్ డేటా రెండు, అందుకే రాంగ్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. స్టేట్మెంట్ ఏం చెబుతుందో స్టేట్మెంట్. నేను కులు మనాలిలో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేయలేను. ఇదే స్టేట్మెంట్. నువ్వు ఊహించలేమని కులు మనాలు ఉన్నప్పుడు ఫోన్ చేయలేను అంటాడంటే అర్థం ఏంటి? అతను ఏదో పనిలో బిజీగా ఉన్నాడు ఒకటి, లేదా అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవేమో రెండోది, అసలు ఫోన్కు సంబంధించిన అవకాశం లేదేమో ఫోన్ వాడడానికి మూడోది, లేదా పనిలో బిజీ అని ఉండొచ్చు. సంథింగ్ ఇలా ఊహించాలన్నమాట. కులి మనాలు ఉన్న ఫోన్ చేయలేను అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ అంతా బాగుంది నేను చేయను, ఇవి ఊహించకూడదు. కనుక ఇక్కడ చూడండి అజంప్షన్ 1, కులి మనాలో ఫోన్ సౌకర్యం ఉండి ఉండదు. అప్పుడేగా మాట చెబుతావు నువ్వు, కొంతవరకు రైటే ఇది. తర్వాత యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేసే సమయంలో ఎవరూ ఫోన్ చేయరు. ఇది టూ మచ్ అన్నమాట. స్టోరీ ఇది కాదు. యాత్ర అని చెప్పలా, కులి మనాలు వెళ్ళినప్పుడు ఫోన్ చేయాలంటే అది ఏ పర్పస్ తెలియదు కదా. మేబీ ఫోన్ సౌకర్యం లేదేమో, అవుట్ ఆఫ్ డేటాకి వెళ్తున్నారు, అందుకే తీసేసా ఇది. ఊహించేటప్పుడు అవుట్ ఆఫ్ డేటాకి వెళ్ళకూడదు మీరు. సో 1 రైట్ వస్తుంది 7th క్వశ్చన్కి. అయిపోయింది కదా. 8th క్వశ్చన్కి వస్తున్నారు చూడండి. స్టేట్మెంట్, అన్ఎయిడెడ్ కళాశాలలో ఫీజుల పెంపుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్ఎయిడ్ తెలుసు కదా, ఎయిడెడ్ అంటే ప్రభుత్వమే డబ్బులు సగం సపోర్ట్ చేస్తా స్కూల్స్కి కాలేజెస్కి. ఓకే, అన్ఎయిడెడ్ అంటే అర్థం ఏంటి? డబ్బులు ప్రభుత్వం ఇవ్వదు. ఓకే, ప్రైవేటు వాళ్ళకి ఫీజుల ద్వారానే వస్తాయి. అయితే అటువంటి కళాశాలలో ఫీజుల పెంపుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చెబుతున్నారు వాళ్ళు. చూద్దాం మరి మనం ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చి ఉంటుంది ఆ కాలేజెస్ ఆ స్కూల్స్లో, మీరే చెప్పాలి. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఫీజుల ద్వారా అయినా వాళ్ళకి ఇంకా ఫీజులు పెంచుకొని అవకాశం ఇచ్చిందంటే ఏమై ఉంటుంది? మేబీ వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సరిపోవడం లేదేమో, మేబీ నెక్స్ట్ వచ్చరికనేమో వాళ్ళకి ఫీజుల ద్వారా తక్కువ కలెక్ట్ అవుతుంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్కువైపోతున్నాయి, ఇలా ఊహించాలా? ఇప్పుడు చూడండి, అన్ఎయిడ్ కళాశాల ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయి, అందుకనే కదా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. పాజిటివ్ 1 ఇదే, నెగిటివ్ 1 కాదు. నెక్స్ట్ 1, 7 కళాశాల ఎవరు అడిగారు 7 గురించి? ఓల్ అన్ఎయిడెడ్ స్టోరీ. 7 చెప్పారంటే అవుట్ ఆఫ్ డేటా, తీసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసేద్దామా మనం. ఎస్, ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా క్విక్ రివిజన్ చేస్తున్నాం కదా. ఇందులో మనం ఈ టాపిక్లో ఇప్పటికే 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాం. ప్రాక్టీస్కి అయితే మాత్రం మీకు బెస్ట్ సోర్స్ ఏమైనా ఉంది అంటే మాత్రం కాకతీయ అకాడమీ పబ్లికేషన్స్లో మెంటల్ అవుట్ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయన్నమాట. కన్ఫామ్ నీకు 100% ఉపయోగపడతాయి. 6 మార్కుల దాకా ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ సిలబస్ నుంచి. ఇస్తే మాత్రం, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గ్యారంటీ ఎవరికి తెలియదు. ఇస్తే మాత్రం కన్ఫామ్గా ఇప్పుడు చెప్పే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అండ్ వాటితో పాటు నీకేమి యూజ్ అవుతుంది, ఆ బుక్లెట్లో ఉన్నటువంటి దగ్గర 2 బిట్స్ ఉన్నాయి, నీకు మంచి మార్క్స్ ఇస్తాయి. చూసేద్దామా నెక్స్ట్ 1 స్టేట్మెంట్. దేశంలో 18 సంవత్సరాల పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పారు. 8 ఇయర్స్ క్రాస్ అవ్వాలట, ఇది కీ పాయింట్. దేశం అంటే మన గురించే మాట్లాడుతున్నారు. రెండో కీ పాయింట్, ఓకే, నిరుద్యోగుల గురించి నిరుద్యోగ భృతి, ఇవి కీ పాయింట్స్ అవుతాయి ఇందులో. ఇప్పుడు ఊహిద్దాం ఎందుకు అలా చెప్పుంటారు అంటారు, మీరే చెప్పండి. 8 ఇయర్స్ దాటిన అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వమంటున్నారంటే ఏదో జరిగి ఉంటుంది స్టోరీ, అది నువ్వు ఊహించాలా? చూడడం వాళ్ళే ఊహించి పెట్టారు మన కోసం. దేశంలోని చాలామంది నిరుద్యోగులు పేదవారే,
డబ్బు ఉన్న వాళ్ళు నిరుద్యోగులని ఇంట్లో ఉన్నప్పటికీ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు డబ్బులు అవసరం ఉండదు కాబట్టి పేదవారు అయి ఉంటారు అందుకే ఇవ్వాలంటున్నారేమో. తర్వాత వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఇవ్వాలంటున్నారు, మంచి విషయమే కరెక్టే కదా ఊహించాం. రెండవది నిరుద్యోగ యువకులకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరిపే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా స్టోరీ కాదు. ఎందుకు అవుట్ ఆఫ్ డేటాకి వస్తుంది స్టోరీ, ఇది అవుట్ ఆఫ్ డేటా. సో తప్పు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 10 స్టేట్మెంట్, పాత రెగ్యులేటర్ స్థానంలో కొత్త ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ను అమర్చి 30% విద్యుత్ ఆదా చేయండి ఒక ప్రకటన. చూడండి అజంప్షన్స్లో ప్రకటనలు చెబుతారు, న్యూస్ పేపర్లు వచ్చే ప్రకటనలు, గోడల మీద రాసే ప్రకటనలు, ఇంటి ముందు అతికించే ప్రకటనలు ఇవన్నీ చెబుతూ ఉంటారు. సో ప్రకటన ఇచ్చారు, ఓకే ఏమని ఇచ్చారు, ఇంతకీ పాత రెగ్యులేటర్ స్థానంలో కొత్త ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ అమర్చి ఆ విద్యుత్తును ఆదా చేసుకోండి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు చూద్దాం, చూడండి భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది, మీరే చెప్పండి స్టోరీ ఎప్పటిది, అది ఇప్పటి గురించి. ఓకే అమర్చుకోండి, భవిష్యత్తుకి వెళ్తారేంటి వీళ్ళు, అవుట్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్ విద్యుత్తును ఆదా చేసే పరికరాలు వాడినట్లయితే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది, స్టోరీ అదే కదా. విద్యుత్తును ఆదా చేసుకొని మనకు చెబుతున్నాడంటే ఇటువంటి వాడితే కరెంటు బిల్లు తక్కువ వస్తుందని మనం చెబుతున్నారు వాళ్ళు, బాగానే ఊహించాం మనం. క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది, ఇక్కడికి 10 క్వశ్చన్స్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాను నేను, 11th వన్ స్టేట్మెంట్, మీ డబ్బును 5 నెలల్లో రెట్టింపు చేసుకోండి ఒక ప్రకటన. మనలో మన మాట ప్రకటనల గురించి చెబుతాను చూడండి. జనరల్గా మీరు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ అంటే లైక్ ఈ ఫోన్ వాడండి, ఈ ఫోన్ చాలా విలువైనటువంటిది, ఈ ఫోన్ చాలా మనీ కట్టదని చెప్పారనుకున్న అర్థం ఏంటి, మిగిలిన ఫోన్లో ఏదో లూప్ హోల్స్ ఉంటేనే వాళ్ళు వచ్చి ఆ మాట చెబుతారు. లేదా ఈ తేనె చాలా స్వచ్ఛమైనది అని అన్నారంటే అర్థమేంటి, కన్ఫామ్గా మార్కెట్లో దొరికే తేనె అనేది స్వచ్ఛంగా దొరకడం లేదేమో, అందుకే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట. ప్రతి అడ్వర్టైజ్మెంట్ అనకమాలకు కూడా అర్థం ఏంటంటే మార్కెట్ నీడ్ అయితేనే వాళ్ళు అలా ఇస్తారు. ఈ వస్తువు చాలా మంచిది అని అన్నారంటే అర్థం ఏంటి, మిగిలిన మంచివి కావని అర్థమవుతుందా. సో వీటిని ప్రకటనలని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం చూడండి, ఏం చెప్పారు, మీ డబ్బుని 5 నెలల్లో రెట్టింపు చేసుకోండి ఒక ప్రకటన. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ ఊహనలు, ప్రకటన నిజమైంది కాదు, నెగిటివ్ వద్దు అని చెప్పాను కదా మీతో, ఇది నిజమైందా కాదా అని అనవసరం మీకు, అది స్టోరీ అది కాదు, అది రైట్ రాంగ్ చెప్పాలా ఊహించమని చెప్పారు, మిస్ అయిన మ్యాటర్. ఇలా ఎందుకు చెప్పుంటారో ఊహించండి అని చెప్పారు తప్ప రైట్ రాంగ్ కుదరదు, ఇవి అడగల మిమ్మల్ని. సెకండ్ వన్ సాధారణంగా ప్రజలు వారి సంపాదన పెంచుకోవడానికి ఇష్టపడతారు, అది నువ్వు బయట మా ఊర్లో మా ఇల్లు అలా ఊహించకూడదు, ఈ లిమిట్లో ఊహించాలి. మీ డబ్బుని 5 నెలల్లో రెట్టింపు చేసుకొని నీకు చెప్పారని అర్థమేంటి, నువ్వు అట్రాక్ట్ అవుతున్నాడు అర్థమేంటి, నీకు అది కావాలి రెట్టింపు అవడం అనేది, అందుకే రెండోది రైట్ అలా ఊహించాలన్నమాట. సో ఇక్కడికి మనకి 11th క్వశ్చన్ అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేస్తున్నా నేను చూడండి. స్టేట్మెంట్, దోమలు ఇళ్లలోనికి రాకుండా కిటికీలను మెస్సులు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు చెబుతారు చెప్పండి, అసలు ఆ ఊర్లో దోమలే లేవు, ఓకేనా, వచ్చి మెస్సలు అమ్ముతామంటే కుదురుతుందా, దోమలు లేకపోతే వాళ్ళకేం అవసరం. ఎప్పుడు చెబుతారంటే మనం ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడే మార్కెట్లో ఒక వ్యక్తి వచ్చి ఈ వస్తువులు అమ్మబడును అంటే అట్రాక్ట్ అవుతాం కదా. సో ఆ ఊర్లో దోమలు లేవు, ఆ ఊర్లో ఈగలు లేవు, కానీ ఆ ఊర్లో కాకులు కూడా లేవు అనుకుందాం. ఆ ఊరు వెళ్ళి మెస్సలు అమ్ముతామంటే ఎవరు కొనరు, ఎందుకని అక్కడ ఏమీ లేకపోతే కొనుక్కొని ఏం చేసుకుంటారు చెప్పండి కదా. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రకటన వచ్చింది అంటే అది నీడ్ అయితేనే వస్తుందని తెలుసుకోండి, ఓకేనా. మీకైనా ఈ వస్తువు మంచిది, ఇది చాలా క్వాలిటీది, ఈ బంగారం చాలా విలువే క్వాలిటీది అని చెప్పారనుకోండి, మిగిలిన బాగోలేవని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడే నీతో నీ ముందుకు ఆ మాటతో వస్తారు వాళ్ళు అట్రాక్షన్ కోసమని. జరిగేది అదే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దోమలు ఇళ్ళలోకి రాకుండా కిటికీలకి మెస్సులు ఏర్పాటు చేసుకోవాలని ఊహించండి ఏమని. దోమలు ఇళ్ళలోకి రావడానికి కిటికీల కంటే వేరే మార్గాలు తగినవి. ఇక్కడ దోమలు ఇంటిల్లోకి రాకుండా మెస్సులు అమర్చుకోండి కిటికీలకి అన్నారు, ఇంటికి కిటికీలోంచి వస్తున్నాయి అని అర్థం. అంతేకాని కిటికీల బదులు వేరే మార్గాలంటే నువ్వు అవుట్ ఆఫ్ డేటాకి వెళ్ళిపోతున్నావు, మాట్లాడుతున్న కిటికీల గురించి మాత్రమే, నువ్వెందుకు అవుట్ ఆఫ్ డేటాలు మాట్లాడుతున్నావు. సెకండ్ వన్ మెస్సులు తలుపులకు బిగించలేం, స్టోరీయే కిటికీలకు బిగించుకోండి అని మెస్సులు, తలుపుల గురించి మాట్లాడతారంటే వీళ్ళు అవుట్ ఆఫ్ డేటాకి వెళ్ళిపోయారు, రెండు అవుట్ ఆఫ్ డేటా, బోత్ ఆర్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 13కి వస్తున్నా ఇప్పుడు చూడండి. ఎస్ స్టేట్మెంట్, పోస్టల్ శాఖ వారు లోటు పోర్చడానికి రేట్లు పెంచారు. అంటే వాళ్ళు ఏదో లోటుతో ఉన్నట్టున్నారు అందుకే రేట్లు పెంచారు వాళ్ళు అని అర్థం చేసుకోవాల. చూడండి ఊహనలు, ప్రస్తుతం ధరలు చాలా తక్కువ అంటున్నారు వీళ్ళు, కాస్త
స్టోరీ ఏమంటున్నారు, వాళ్ళు ఏదో లోటుతో ఉన్నారు, ఆర్థిక లోట, ఇంకొక లోట, ఇంకొక లోట. రేటు తక్కువ ఎక్కువ అని కాదు, రేట్ ఎక్కువైనప్పటికీ కూడా లాభాలు రావేమో కదా, నువ్వు రాంగ్ ఎందుకు ఊహిస్తావు. రెండవది, ధరలు పెంచుకోకపోతే వారి కొరతను అధిగమించలేరు. స్టోరీ అదే కదా, వాళ్ళు లోటు పోర్చడానికి ధరలు పెంచాలనుకుంటున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర అదొక సోర్స్ ఉంది అంతే, ఇంకేం దారి లేదు వాళ్ళకి. కాబట్టి ఇది ఊహిస్తే రైటే వస్తుంది. సో 13th క్వశ్చన్ అయిపోయింది, 14th క్వశ్చన్కి వస్తున్నాం. స్టేట్మెంట్, విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండాలి. ఇది ఏది, ఇది డీపీలుగా పెట్టుకునే కొటేషన్ కాదు. ఇది స్టోరీ ఏంటంటే, అలా ఒకరు వచ్చి నీతో మాట్లాడారు అంటే అర్థం ఏంటి, కన్ఫామ్గా విన్ అయిన తర్వాత నువ్వు చాలా దానేమంటారు గర్వంగా ఫీల్ అవుతున్నావేమో. చెప్పాను కదా, సమాజంలోకి వచ్చి ఉమెన్స్ని గౌరవించండి, స్త్రీలను గౌరవించండి, పిల్లలకి విలువ ఇవ్వండి, పిల్లల దేవుడితో సమానం అని ఎప్పుడు అంటారు చెప్తాను చూడండి. పిల్లల దేవుడితో సమానం ఎప్పుడు అంటారంటే, సమాజం బాగున్నప్పుడు అనరు. పిల్లలు పుట్టగానే చంపేస్తుంటే అప్పుడు చంపేస్తే కరెక్ట్ కాదు కదా, అప్పుడు వాళ్ళని కాపాడాలంటే వాళ్ళు ఇంకొక క్వాలిటీ యాడ్ చేయాలి, అప్పుడు పిల్లలు దేవుడితో సమానం అంటారు. మహిళలను ఏమంటారు, గౌరవించండి, ఎప్పుడు అంటారు, ఆల్రెడీ గౌరవిస్తే ఎందుకంటారు చెప్పండి కదా, గౌరవించకపోతే గౌరవించమంటారు. అంటే సొసైటీలో ఒకరు వచ్చి ఒక మాట చెబుతున్నారంటే అది ఆ సొసైటీలో లేదు అని అర్థం. ఇది అంతే. ఏమని, విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండాలి. ఎవరో ఉండకపోతే ఈ మాట చెప్పుంటారు, ఉంటే చెప్పరు కదా. కాబట్టి ఇక్కడ చూద్దాం చూడండి, ఊహనలు. సాధారణంగా ప్రజలందరూ విజయం సాధించిన వినయంగానే ఉంటారు, ఉంటే ఆ మాట ఎందుకు చెబుతారు చెప్పండి, లేరనే కదా చెప్పింది. రెండోది, సాధారణంగా ప్రజలందరూ గర్విష్ఠులు. ప్రజలందరూ అనకూడదు, ఎందుకంటే అందరూ కోపాలు వస్తాయి ఒకేసారి, ఓకేనా. విజయం సాధించిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళ గురించే మాట్లాడు, అంటే వాళ్ళ గురించే ఊహించు. నువ్వు బయట వాళ్ళ గురించి అందరినీ ఎలా చెప్పగలుగుతున్నావు, రెండు అవుట్ ఆఫ్ డేటాస్ అయిపోయినాయి. నెక్స్ట్ 15th వన్, స్టేట్మెంట్, ప్రకటన. ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం, అంటే వేరే దారి లేదు. వాళ్ళే చెప్తున్నారు ఏమని, ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం. అంటే వారికి అదొకటే దారి ఉందని వాళ్ళే చెప్పారు మనకి, నువ్వు సొంతం ఊహించుకోవద్దు. ఓకే, సినిమాలు చూస్తేనే వాళ్ళకి వినోదం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారట, అది ఒకటే మార్గం అని. చూడండి, వినోదం కొరకు సినిమాలు తప్ప వేరే మార్గం లేదు అని వాళ్ళే చెప్పారు. ఏమని, వినోదం మార్గం అని, అనివార్యం అని, అది తప్ప వేరే దారి లేదు అని చెప్పేసి. అర్థమవుతుంది కదా. సో మీరు చూడండి, ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడడం అనివార్యం, అంటే వినోదం కోసం సినిమాలు చూస్తారా, సారీ పైన కొటేషన్లో ఒకటే అని చెప్పలేదు, సినిమాలు చూస్తారు అని చెప్పారు వినోదం కోసం. కాబట్టి అది ఒకటే మార్గం అనేది తప్పు అన్నమాట. ఓకే, రెండవది, ప్రజలు సినిమాలను ఇష్టపడతారు, ఇష్టపడతారు కాబట్టి వినోదం కోసం చూస్తారు. ఇవి 15 క్వశ్చన్లు. ఓకే, ఇది ర్యాపిడ్ రివిజన్లో భాగంగా 2వ వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెబుతాను, కానీ మీకు వెంటనే ప్రాక్టీస్ అవ్వాలంటే మీకు ఒకే ఒక సోర్స్ ఉంది, ఏంటంటే మెంటల్ ఎబిలిటీ సంబంధించి కాకతీయ అకాడమీ పబ్లికేషన్ నుంచి మన బుక్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఇది పెద్దగా ఉండదు, నెల నెల చేసేది కాదు, 160 పేజీలతో మీకోసమే ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తానమాట, ఎందుకని తక్కువ టైంలో మంచి మార్కులు రావాలని. సో ఇందులో ఏం కావాలో నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అవే ఉన్నాయి, లాజికల్ రీజనింగ్ కాస్త కరెక్ట్గా మీకు 200 బిట్లు ఉన్నాయి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకు మార్కులు రావు తర్వాత చూద్దాం. ఓకేనా, మరి థ్యాంక్ యూ, కలుద్దాం మరొక క్లాస్లో.